ఉద్యోగ పని ఒత్తిడిలో చాలామంది భోజనం చేయడాన్ని పక్కన పెట్టేస్తుంటారు. ఫలితంగా కడుపులో మంట, అదే ఎసిడిటీ వస్తుంది. దీన్ని అశ్రద్ధ చేస్తే తీవ్ర అనారోగ్యం చెందుతారు. అందువల్ల ఆదిలోనే దీనికి అడ్డుకట్ట వేయాలి. యాపిల్ పండుతో తయారు చేసిన జ్యూసు, వెనిగర్, తేనెను తగినంత నీటిలో కలుపుకోండి. ఈ మిశ్రమాన్ని భోజనానికి ముందు సేవించి ఆ తర్వాత భోజనం తీసుకుంటే ఎసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. పాయింట్ నెంబర్ 1, తీసుకునే ఆహారంలో భోజనానికి మధ్య ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండకండి. దీంతో ఉదరంలో గ్యాస్ పేరుకుపోయే ప్రమాదం ఉంది. పాయింట్ నెంబర్ 2, ప్రతిరోజు 8 గ్లాసుల నీటిని సేవించేందుకు ప్రయత్నించండి. పాయింట్ నెంబర్ 3, అసిడిటీతో బాధపడే వారికి తులసి దివ్యమైన ఔషధం. తులసి ఆకులను నిత్యం చప్పరిస్తుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. పాయింట్ నెంబర్ 4, నిత్యం బెల్లం చప్పరిస్తుంటే అసిడిటీ నుంచి ఉపశమనం కలుగుతుంది. దీనిని ప్రతిరోజు 4 నుంచి 5 సార్లు తీసుకుంటూ ఉండాలి. పాయింట్ నెంబర్ 5, తీసుకునే ఆహారంలో వీలైనంత మేరకు వేపుడు పదార్థాలను తగ్గించండి. దీంతోపాటు ఊరగాయ, మసాలా దినుసులతో కూడుకున్న ఆహారం, చాక్లెట్లను తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. పాయింట్ నెంబర్ 6, పచ్చి కూరగాయలతో తయారు చేసిన సలాడ్లు తగు మోతాదులో తీసుకోండి. ఉదాహరణకు ఉల్లిపాయలు, క్యాబేజీ, ముల్లంగి, వెల్లుల్లి మొదలైనవి. పాయింట్ నెంబర్ 7, ఎసిడిటీతో బాధపడుతుంటే బాదం పప్పులను సేవించండి. పాయింట్ నెంబర్ 8, కొబ్బరి నీళ్లను రోజుకు 3-4 సార్లు సేవించాలి. పాయింట్ నెంబర్ 9, భోజనానంతరం పుదీనా రసం సేవిస్తే అసిడిటీ నుంచి ఉపశమనం కలిగి మంచి ఫలితాన్ని ఇస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.